హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ని యాక్టివేట్ చేసుకొని ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి ఎందుకంటే మేము పెట్టే ప్రతి వీడియో అందరికంటే ముందుగా మీ దాకా చేరుతాయి రిషి తనని ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తున్నాడని తెలుసుకున్న వసు అది ఎలాగో తెలియాలంటే ఈ వీడియో చివరి వరకు చూడండి రిషి వసుధర గురించి ఆలోచిస్తూ ఉంటాడు నేను వసుధరని చాలాసార్లు చాలా విషయాల్లో బాధపెట్టాను నేను వసుధర పట్ల చాలా కఠినంగా ప్రవర్తించాను అందుకు వసుధరకి నా మీద ఎలాంటి ఫీలింగ్స్ కలగడం లేదు అని ఒక ఆడపిల్ల మనసు గాయపడితే ఎంత బాధపడుతుందో నాకు ఇప్పుడు అర్థమవుతుంది అని రిషి అనుకుంటూ ఉంటాడు ఇదిలా ఉండగా వసు ఎంగేజ్మెంట్కి చీర కట్టుకొని చాలా అందంగా దేవకన్యలా తయారై శిరీష్తో కారులో వెళ్తుంది అది చూసి రిషి ఒక్కసారిగా షాక్ అవుతాడు ఏంటి వసుధరని చూస్తే ఎప్పుడూ కలగని ఫీలింగ్స్ కలుగుతున్నాయి వసుధర ఎంత అందంగా ఉందో నా కోసము పుట్టినట్లు అనిపిస్తుంది నేను తన కోసమే పుట్టానేమో ఎందుకో నాకు అనిపిస్తుంది వసుధరని నేను ఎప్పుడూ ఒక స్టూడెంట్స్గానే చూశాను కానీ ఫస్ట్ టైం తను నాకు కాబోయే భాగస్వామిగా కనబడుతుంది చేసుకుంటే పెళ్ళి వసధరను మాత్రమే చేసుకోవాలి అని అనుకుంటూ ఉంటాడు ఇదిలా ఉండగా ఇక జగతి రిషి మనసులో ఏదో బాధపడుతున్నాడు ఆ మనసులో బాధ ఏంటో నేను తెలుసుకోవాలి ఆ బాధని ఒక తల్లిగా వాడి బాధని దూరం చేయాలి తల్లిగా నన్ను వదిలేసిన నేను మాత్రం నా కొడుకుని వదిలేయలేను కదా అని జగతి బాధపడుతూ ఉంటుంది ఇదిలా ఉండగా మహేంద్ర వసు దగ్గరికి వచ్చి ఏంటమ్మా ఎంగేజ్మెంట్ పనులు ఎంతవరకు వచ్చాయి అని అనగానే సార్ కంప్లీట్ అయిపోయాయి అని చెప్తుంది కానీ మహేంద్ర రిషి గురించి వసుకి ఎలా చెప్పాలో అర్థం కాక ఆలోచిస్తూ ఉంటాడు వసు మాత్రం మహేంద్ర టెన్షన్ పడటం చూసి ఏంటి సార్ దేని గురించో టెన్షన్ పడుతున్నారు ఏమైంది సార్ అని అనగానే వసుధర నీకు ఒక విషయం గురించి చెప్పాలి అని అంటాడు అప్పుడు వసు ఏంటి సార్ ఆ విషయం అనగానే మహేంద్ర రిషి ఇక్కడ జరిగే ఎంగేజ్మెంట్ ఇష్టం లేదు వసుధర ఇక్కడ జరిగే ఎంగేజ్మెంటు నీకు శిరీష్కు అనుకొని చాలా బాధపడుతూ ఉన్నాడు అదేంటి సార్ నాకు శిరీష్కు అయితే సార్కెందుకు అంత బాధ అనిపిస్తుంది అనగానే మహేంద్ర రిషి నిన్ను ప్రేమిస్తున్నాడంట ఆ విషయం నాతో చెప్పాడు ఇక జరిగే ఎంగేజ్మెంట్ చూసి తట్టుకోలేక ఊరు వదిలి వెళ్ళిపోతున్నాడు అని చెప్పగానే వసుధర ఒక్కసారిగా షాక్ సార్ నన్ను ప్రేమించడం ఏంటి నాకు అర్థం కావట్లేదు అని తన మనసులో వసు మాత్రం రిషి సార్ నన్ను ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తున్నాడా అని తెలుసుకొని చాలా సంతోషపడుతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్